ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీరు మన యొక్క పేరుతోని హ్యాపీ బర్త్డే వీడియో సాంగ్ను ఏ విధంగా క్రియేట్ చేయొచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. అది కూడా మీ మొబైల్లోనే, జస్ట్ 2 మినిట్స్లోనే. ఓకే, మీ మొబైల్లో ఏదో ఒక బ్రౌజర్ని ఫస్ట్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీరు onehappybirthday.com అని సెర్చ్ చేయండి. onehappybirthday.com అని సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా టాప్లో ఒకటి onehappybirthday.com వస్తుంది. దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీకు అది ఫైండ్ యువర్ నేమ్ అని చూపిస్తుంది. అక్కడ మీరు ట్యాప్ చేయండి. అక్కడ మీరు ట్యాప్ చేసి మీరు ఎవరికైతే విషెస్ చెప్పాలనుకుంటున్నారో వారి యొక్క నేమ్ను అక్కడ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసి ఇక్కడ మీరు సెర్చ్ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ కింద మనకు నేమ్స్ చూపించడం జరుగుతుంది. సో ఇందులో మీరు సెర్చ్ చేసిన నేమ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే అక్కడ మీకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మీకు MP3 ఫార్మాట్లో కావాలి అని అనుకుంటే ఇక్కడ మీరు డైరెక్ట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద ట్యాప్ చేసినట్లయితే, ఈ డౌన్లోడ్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు ఇది డైరెక్ట్ MP3లో డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో ఆ విధంగా కాకుండా మీరు వీడియోలాగా MP4లో కావాలి అనుకుంటే ఇక్కడ మీరు ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను టాప్లో ఉన్నటువంటి ఫస్ట్ వీడియో అయినా లేదనంటే ఇక్కడ నాకు కింద ఒకటి హ్యాపీ బర్త్డే వీడియో ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. దాని మీద ట్యాప్ చేసినట్లయితే అది మనకు ఈ విధంగా యూట్యూబ్లోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు కావాలంటే ఈ వీడియోని ఒకసారి ప్లే చేసి చూపిస్తా, వినొచ్చు. ఇక్కడ నేను చూడండి. సో ఈ విధంగా ప్లే కావడం జరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, పైన ఇక్కడ శేఖర్ అని, ఇక్కడ దీని మీద ఈ URL మీద ట్యాప్ చేసి పట్టుకున్నట్లయితే దాని యొక్క URL అనేది కాపీ కావడం జరుగుతుంది. సో కాపీ అయిన తర్వాత ఇక్కడ నుంచి కంప్లీట్గా బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు మళ్ళీ ఏదో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు అక్కడ సెర్చ్ బార్లో మీ ఫింగర్ను ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే ఇక్కడ పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. పేస్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఇంతకుముందు URL అనేది ఇక్కడ మీకు పేస్ట్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే యూట్యూబ్ కంటే ముందు .m అని ఉంది కదా, ఈ .m ను కట్ చేయండి. మీరు ఇక్కడ యూట్యూబ్ కంటే ముందు .m ను కట్ చేయండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇక్కడ నేను .m ను కట్ చేసిన. కట్ చేసిన తర్వాత ఇక్కడ SSS టైప్ చేయండి. SSS టైప్ చేసి సెర్చ్ చేయండి. SSS టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే అది మీకు ఈ విధంగా డౌన్లోడ్ ఫార్మాట్లోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకు ఇది డౌన్లోడ్ ఫార్మాట్లోకి ఈ విధంగా తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇంతకుముందు మనం క్రియేట్ చేసినటువంటి శేఖర్ హ్యాపీ బర్త్డే సాంగ్ వీడియో ఈ విధంగా ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ మీరు మీకు ఏ క్వాలిటీలో కావాలనుకుంటే ఆ క్వాలిటీలో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు డైరెక్ట్ డౌన్లోడ్ బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే ఆ వీడియో అనేది మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో ఆ డౌన్లోడ్ అయినటువంటి వీడియోను మీరు మీ యొక్క ఫేస్బుక్ కానీ వాట్సాప్లో కానీ మీరు ఆ వీడియోను మీరు డైరెక్ట్ మీరు ఎవరికైతే విషెస్ చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకు పంపించచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన చేసేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.